హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించి మరో అదృపాయ శుభవార్త రావడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మన ఛానల్లో ఎవడైతే జరుగుతుంది అనమాట మిస్ అవ్వకుండా ఇక్కడ ఫాలో అవుతుందండి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు ఇస్తూ ఉంటాను ప్రభుత్వంపై ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే తిరుగుబాటు అనమాట జనవరి ఒకటి నుంచి దశల వారీగా పోరు ప్రణాళిక వ్యూహం ప్రకటించిన ఏపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కర రావు జిల్లా అధ్యక్షుడు చంద్రరావు సహా డొమ్మ కొట్టిన కార్యవర్గం అనమాట విశాఖలో బయటపడ్డ నాయకుల మధ్య భేదాభిప్రాయాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం సమర సంకామం పూరించేలాగా ఉన్నట్లుందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆస్కర్ రావు ప్రకటించారన్నమాట జనవరి ఒకటో తేదీ నుంచి దశల వారీగా పోరు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు ఆదివారం విశాఖపట్నం జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఆస్కర్ రావు అధ్యక్షుడు జరిగిందనమాట ఈ కార్యక్రమానికి జిల్లాలో పలు తాలూకా కార్యవర్గాలందరూ కూడా రావడం అయితే జరిగింది అయితే రాష్ట్ర నాయకులు అన్ని జిల్లాలు తిరుగుతూ శ్రీకాకుళం విష్ విజయనగరం జిల్లాలో పర్యటించి విశాఖలో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కార్యవర్గం డొమ్మా కొట్టిందన్నమాట ఈ నేపథ్యంలో ఆస్కార్ రావు ప్రకటించిన ప్రభుత్వంపై ఉద్యమం విశాఖ జిల్లాలో ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి సో ముఖ్యంగా పలు అంశాలను ఆస్కార్ రావు అయితే మీడియా ముందు తెలియజేశారన్నమాట ఇరవై ఆరు డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతూ గవర్నమెంట్కు వినతి పత్రం ఇచ్చామన్నారు కానీ ప్రభుత్వం ఇచ్చిన స్పందన లేకపోతే వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు రాష్ట్రంలో ప్రతి ఉద్యోగి ప్రస్తుతం అసంతృప్తితో ఉన్నారని తెలిపారు కొంతమంది ఐఏఎస్ అధికారులు ఉద్యోగుల పట్ల గోండాలా వ్యవహరిస్తున్నారని వేధించి అదేవిధంగా వేధింపులు ఆపకపోతే మొట్టమొదటి పోరాటం మీ మీదే చేపడతామని కూడా హెచ్చరించడం అయితే జరిగిందనమాట అదేవిధంగా డిపార్ట్మెంట్ టెస్టులకు సంబంధించి కూడా గ్రామ వార్డు సచివాలయాలు రెగ్యులైజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ కూడా చేశారు సో ముఖ్యంగా ఈ విధంగా అయితే జరిగిందనమాట సో జనవరి ఒకటి నుంచి ఇరవై ఆరు డిమాండ్లు పరిష్కరించకపోతే జనవరి ఒకటి నుంచి ఇక్కడ సబ్మిట్ చేయడం అయితే స్టార్ట్ అని క్లియర్గా తెలిసి తిరుగుబాటు అయితే తప్పదని క్లియర్గా తెలియజేశారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోస్తే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను